అందరికి శనార్దులలో అట్లుంటది ముచ్చటకి స్వాగతం సుస్వాగతం. మరి తెలంగాణలా ఆంధ్రాలా ఎక్కడెక్కడ ఏ గమ్మత్తులు ఉన్నాయి, ఏమేం కథలు నడుస్తున్నాయి, ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఎంత వింతలు ఉన్నాయి అనేవి మీకోసం అయితే మంచి మంచిగా వాటుకొచ్చిన. మరి అవి ఏందో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి కరోనా ఏదైనా పాడక్క పాట. అగో పోయిన రోగంని మళ్ళీ ముంగడి పట్టుకొస్తున్నావు అనుకుంటుండ్రానులా. ఏ కాదు మళ్ళీ వస్తుందంట దీన్ని బొంద పెట్ట. అది ఎక్కడొచ్చిందో చూద్దాం పారి. ఓయ్ అమ్మ కరోనా, నీకు ఎన్ని మాటలు తిట్టాలి, ఎన్ని మాటలు కొట్టాలనే. అరేరేరేరే, ఇప్పుడే మంచిగా ఈ మందిలో వాడదాం అనుకుంటే మళ్ళా రంది పెట్ట నీకు వస్తున్నావా నువ్వు అంతా. ఆగో పిల్లగా, కరోనా అని మాట్లాడుతున్నావు మళ్ళా గిట్లా మోపాయన ఏం కథ మన దగ్గర అంటారా? లేదు లేదు, మనం జరంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పక్క దేశం ఉన్నది కదా చైనా, అలా బాగా మోపాయింది. ఇక మళ్ళా బెడ్ దొరుకుతలేవంట, ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతలేవంట, మందులు అసలుకే దొరుకుతలేవాట. ఇక సర్కారులు మాతో అయితే అని చెప్పేసి ఇక పెట్టిన వాళ్ళని పెట్టినట్లనే క్వారంటైన్లో పెట్టుకుంటా ఇడుచుకుంటా ఇంత కూల చేసి పారేసిరంటే అయిపోయే. ఇక మాతో అయితే లేదని చెప్పి రెండు చేతులు లావచ్చేవారు కల్లా. ఎక్కడ పబ్లిక్ అక్కడ మొత్తం హైబాద్ తింటున్నారట. ఇక మన దగ్గర వచ్చే ఊపిడి ఊపి ఉలువలు బుక్కిపించి పాయే, అంతా కూడా ఆగం చేసి పాయే. ఇటు పైస నష్టమాయే, ప్రాణ నష్టమాయే. ఇంకో పారి వస్తుంది అంటే మళ్ళీ తెచ్చుకుందామా చెప్పుర్రి. అందుకనే ఇప్పుడే మీరు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు పెట్టుకొని ఇక శానిటైజర్లు కూడా దగ్గర పెట్టుకొని పాటించుకుంటూ ఉండాలి. ఇక మన జాగ్రత్తలు మనం ఉంటే ఎంతకన్నా మంచిదే కదా. ఇక బయట వాతావరణంలో చేంజులు గింజులు బాగా అయిపోయి రోగాలు కూడా గట్టిగానే వస్తున్నాయి కాబట్టి ఇక కరోనా రాని దాని తాత రాని దాని అమ్మ రాని కానీ మనమైతే గట్టిగా తిని గట్టిగా జర దూరం దూరం ముండుకుంటా పాటించుకుంటుంటే ఎంత పెద్ద రోగం వచ్చినా ఏం చేయలేదు అని అంటా ఉన్నారు డాక్టర్లు, పబ్లిక్ కూడా. అవు మరి జర అంత ఫైన్ అవుతూనే ఉండోర్రి సరేనా.